గుడ్ మార్నింగ్ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది రాష్ట్రాలు గుర్తుకురావా, తెలంగాణ మీద వివక్ష చూపుతున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామికీకరణలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది, కేవలం ఢిల్లీ ముంబైలకే ప్రతి విషయంలో ప్రాధాన్యతనిస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాల వీటికే, గుజరాత్, రాజస్థాన్, నాగ్పూర్ లాంటి చోట్లనే పారిశ్రామిక విషయాల్లో సత్వరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. సో ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు V6 స్టూడియోలో వివి రావు గారు, విశ్లేషకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మల్కాసపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వివి రావు గారు, కేటీఆర్ ఆరోపణలు వాస్తవం అనిపిస్తుందా మీకు? వివక్ష ఉంది దక్షిణాది రాష్ట్రాల మీద, ఎస్పెషల్లీ తెలంగాణ మీద. ఇది స్పష్టంగా మనకు ఈరోజు రింగ్ రోడ్డు వ్యవహారం చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మార్పులు మనం చూస్తే గత 5 సంవత్సరాలలో, మీరు హైటెక్ సిటీ నుండి వయా గచ్చిబౌలి ఎయిర్పోర్టు పోయే మార్గం చూస్తే 4-5 ఏళ్లలో ఎంత మార్పు జరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక రాష్ట్రానికి సంబంధించింది కదా, మొత్తం దక్షిణాది సంబంధించినటువంటి విషయం. ఈ పక్కన ఇవాళ గత ప్రభుత్వాలు వేసినటువంటి రింగ్ రోడ్డు కావచ్చు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి చూస్తే ఈరోజు ఒక హైదరాబాద్, హైదరాబాదే కాదు పక్కన ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తమిళనాడు, మరి ఇన్ని రాష్ట్రాలు, ఈ అన్ని రాష్ట్రాలకు ఒక కేంద్ర బిందువుగా మారినట్టు, ఒరిస్సా కూడా ముఖ్యంగా. ఇవాళ 10వ తరగతి పాస్ అయినటువంటి, గ్రామాల్లో పాస్ అయినటువంటి వాడికి ఎటు వెళ్ళాలి అనేటువంటి ఒక దిక్చూచి చూపిస్తుంది హైదరాబాద్. ఇవాళ హైదరాబాద్కు అంటే హైదరాబాద్ ఇంపార్టెంట్ తెలుసు, బట్ ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్న మాటలో వాస్తవం ఉందా? ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎందుకు వాస్తవం ఉందంటే ఇవాళ బీజేపీ కేంద్రంలో వచ్చిన దగ్గర నుండి ఒక ముద్ర వేసుకొని కూర్చుంది. ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. గుజరాత్ నుండి ఇవాళ ఢిల్లీ, తర్వాత గుజరాత్ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు ఇచ్చిన, ముంబైకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, సౌత్లో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా రాజకీయంగా కావచ్చు లేదా డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఇవ్వడం లేదనేది ప్రతిసారి పెద్ద ఎత్తున, అంటే ఇప్పుడు ఇవాళ సౌత్లో ఒక సెకండ్ క్యాపిటల్ కూడా కావాలనేటువంటి పరిస్థితిలో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు మూల కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదా? ప్రభుత్వం ఈరోజు ఒక అభివృద్ధి కోసం ఒక ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదనను ప్రోత్సహించేది పోయి ఏదో కారణంగా దాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి రాలేదా? ఈ పరిస్థితిని ఇవాళ మొన్ననే మీరు చూసారు. బీజేపీ నేతలు అంటారు జాతీయ రహదారుల విషయంలో అంతకుముందు తెలంగాణ రాకముందు చాలా తక్కువ సగటు ఉండేది, జాతీయ రహదారులు మేమే ఎక్కువ ఇచ్చాం, ఇప్పుడు దేశ సగటును మించిపోయింది జాతీయ రహదారుల విషయంలో. ఈ విషయం టీఆర్ఎస్ నేతలు ఒప్పుకున్నారు, కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఓకే, ఇది నేషనల్ హైవేస్ విషయంలో మాకు నితిన్ గడ్కరీ చాలా చేశారని చెప్పి. ఓకే, మీరు మంచి పని చేస్తే మేము ప్రోత్సహిస్తాం, కానీ అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చుట్టూ రింగ్ రోడ్లు వేసినా లేదా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా వాళ్ళ కనెక్టివిటీ, ఇవాళ మీకు ఎంతైతే నార్త్లో కనెక్టివిటీ కారిడార్ ఉందో సౌత్లో కనెక్టివిటీ కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంది అనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సౌత్ కనెక్టివిటీ క్యాపిటల్ సిటీల మధ్యలో కావచ్చు, ఇప్పుడు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇది తక్కువ ఉంది. ఇక్కడ సీపోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సౌత్లో, మొత్తం సౌత్లో సీపోర్ట్స్ మీద ఆధారితంగా వ్యవహారం ఉంది. వాటికి అనుగుణంగా కనెక్టివిటీ లేదు, వాటికి అనుగుణంగా ఈరోజు ఏదైతే రహదారులు ఉండాలో, ఏదైతే డెవలప్మెంట్ ఉండాలో అది లేదు. మీరు పార్లమెంట్లో మనం తీసుకున్నటువంటి బడ్జెట్లో మీరు కేటాయించినటువంటి మొత్తము బడ్జెట్ చూస్తే సౌత్కి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది అడుగడుగున మీకు వస్తున్నటువంటి నివేదికల్లో మీకు స్పష్టమవుతుంది. నిన్న మన రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్న పార్లమెంట్లో జరుగుతున్న చర్చల్లో కూడా ఇదే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా నిన్న స్పష్టంగా ఈ అంశం మీద, మాకు జరుగుతున్న వివక్ష మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. దీని మీద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేటీఆర్ కామెంట్స్ ఎట్లా చూస్తారు? కేటీఆర్ కామెంట్స్ చేసే ముందు వచ్చిన వాటిలో మీరు ఎన్ని ఖర్చు పెట్టారన్నది కూడా ఇంపార్టెంట్. సో అట్లా అని కేంద్ర ప్రభుత్వం మనకి ఏదో గొప్పగా చేస్తుందని చెప్పడానికి లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి యూపీఏ 1-2 కనుక కంపేర్ చేసినట్లయితే
అప్పుడు కేటాయింపులకి ఇప్పుడు కేటాయింపులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ప్రణాళిక సంఘం పేరుతో వచ్చినటువంటి దాంట్లో మీరు తీసుకున్నటువంటివి ఎన్ని నిధులు ఇస్తున్నారు ఇవాళ? ఒకప్పుడు ఏముంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి 80% ఉంటే ఒక 10%, కొన్నిటికి 100% సెంట్రల్ నుంచి ఉండేది ఫండ్స్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కోత వేశారు, 50-50 లేదంటే 60-40 లైక్ అట్లా. అంటే కేంద్రం యొక్క వాటా 60 ఉంటే రాష్ట్రం యొక్క వాటా 40, అంటే 100% కేంద్రం యొక్క వాటాకు 40 కలిపితేనే ఆ స్కీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ రావాల్సినటువంటి సెకండ్ టర్మ్ నిధులు వచ్చేటువంటి పరిస్థితి రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక చేసింది ఇప్పుడు. సో ఆ నేపథ్యంలో ఏమవుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వము 100% దీంట్లో ఫెయిల్ అయిందని చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్నటువంటివి ఒక అంశము, ఇవిడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నది చాలా ఏమంటారు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని గత ప్రభుత్వాలను విమర్శించిన నేపథ్యంలో కేసీఆర్ చెప్పిన దాంట్లో మీరు చేసినటువంటి అలాట్మెంట్, నాకు నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ సెంట్రల్ గవర్నమెంట్ రాస్తూ వచ్చిన ఆర్టీఐ 2018 ఏప్రిల్ అంటే ఐ థింక్ ఎలక్షన్స్కి ముందు నేను చేసినటువంటి దాంట్లో ఇచ్చినటువంటిది 2014-15 సెంట్రల్ గవర్నమెంట్ 65,160 ఇండ్లు అలాట్ చేస్తే దీనికి 380 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. బెనిఫిషియర్స్ ఇక్కడ ఎంతమందిని మీరు ఇచ్చారు బెనిఫిషియర్స్ని అంటే 65,450 అది చూపించారు బాగానే ఫస్ట్ ఇయర్కి. సెకండ్ 15-16 కూడా 67,312 ఇండ్లు అలాట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దానికి 247 కోట్లు ఇచ్చింది. దీనికి బెనిఫిషియర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత, 56,926. తర్వాత 16-17, 17-18 ఈ రెండు సంవత్సరాలకి సంబంధించి 50,959 ఇండ్లు ఒక సంవత్సరము, 19,715 ఇండ్లు ఒక సంవత్సరం. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 203,146 ఇండ్లని మనకి తెలంగాణ గవర్నమెంట్కి అలాట్ చేసింది. లాస్ట్ 16-17, 17-18 రాష్ట్ర ప్రభుత్వము ఒక్క బెనిఫిషియర్ని కూడా ఐడెంటిఫై చేయాలి. మీరు ఐడెంటిఫై చేయనప్పుడు నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ ఎలా వస్తుంది? వచ్చిన ఫండ్ను యూటిలైజ్ చేసుకోకపోతే అది మన యొక్క మైనసే కదా. సరే, ఇచ్చేదే అరకొర, ఆ అరకొరను కూడా మీరు యూటిలైజ్ చేయనప్పుడు రాష్ట్ర ప్రజలు దీనివల్ల నష్టపోతుండ్రు కదా. కాబట్టి ఇది ఒకటి. దెన్ రెండో అంశం ఏంటంటే నిర్భయ ఫండ్ దేశవ్యాప్తంగా ఒక 1,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఆ అలర్ట్ చేసిన దానిలో మన తెలంగాణకి సంబంధించి ఇచ్చినటువంటివన్నీ 103 కోట్లు. 103 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 4,19,00,000 మాత్రమే. దీంట్లో వన్ స్టాప్ సెంటర్స్ కోసము మళ్ళీ ఒక 13,96,00,000 ఇస్తే దాంట్లో మీరు ఖర్చు పెట్టింది కేవలం 1,38,00,000 రూపాయలే. ఇట్లా ఇప్పుడు ఇవన్నీ నిన్న జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఇవి కనుక మీరు ప్రాపర్గా తీసుకుని ఉంటే నిన్న జరిగినటువంటి దిశ ప్రమాదం ఉండేది కాదు కదా. ఇట్లాంటి జరుగుతున్నటువంటి మొన్న మంచిర్యాలలో ఆదిలాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక దళిత మహిళపైన అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అంటే సరి అయినటువంటి ఆ ఫండ్ యూటిలైజ్ చేసుకొని ఒక రిక్రూట్మెంట్ అయి ఉండొచ్చు, ఒక ఉమెన్కి సంబంధించిన సేఫ్టీకి సంబంధించి ఇవి చేసి ఉంటే మనకి ఇబ్బంది ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ 100% ఒక ప్రాజెక్టు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత మిగతా వాటిపైన అరకొరే. చివరికి ఉపాధి హామీ స్కీమ్ ఆ రోజు యూపీఏ తెచ్చినటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి ఉపాధి ఉండాలి, ఆకలి చావులు ఉండకూడదన్న ఉద్దేశంతో తెచ్చినటువంటి ఉపాధి హామీ ఈ రోజుకి 158 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు కూడా మీరు ఉపాధి హామీ ఇవ్వాలి. సెంట్రల్ నుంచి ఫండ్ వస్తుంది కానీ అది రావట్లేదు. ఇంకొకటి, కరువు మండలాలకు సంబంధించినటువంటి నిధులను కూడా మీరు యూటిలైజ్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించినటువంటి వచ్చినటువంటి నిధులను కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేయలే. ఇక మీరు ఏ మొహాలు పెట్టుకుని మాట్లాడుతున్నారు చెప్పండి. కేటీఆర్ని మీరు అడగండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సింది బరాబర్. ఎందుకనంటే మన వాటా ఉన్నది, మనం ట్యాక్స్ కడుతున్నాం, మనకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ వచ్చిన వాటిని మీరు ఎక్కడ వాడుతున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు ఎందించింది, అక్కడ అదే గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా అదే గవర్నమెంట్, ప్రభుత్వాలు మారలే. కాబట్టి యునో ఎవ్రీథింగ్, అకౌంటబిలిటీగా లెక్కలు ఏమేమి ఉన్నాయని మీకు తెలుసు. కాబట్టి మీరు అవన్నీ ముందు ఒక శ్వేతపత్రం పెట్టండి, పెట్టేసి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు కేంద్ర ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది అని ప్రజలు తెలుసుకుంటారు కదా. అట్లా కాకుండా కాకి లెక్కలు చెప్పి ఆ రోజు అమిత్ షా గారు వచ్చి మాట్లాడిపోయిన తర్వాత ఇక్కడ కేసీఆర్ ఉండి సవాలు విసిరితే దమ్ము ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడని చెప్పినటువంటి ఇవన్నీ మనం చూసాం. అంటే కేవలము ప్రజల్ని మధ్యలో మీరు బేకుఫులు చేసే పరిస్థితి పని బంద్ చేయదు. డెవలప్మెంట్ ఎట్లా జరగాలన్నది ఆలోచించండి. ఇవాళ బైఫర్గేషన్లో రావాల్సినటువంటి వాటికి రానటువంటి నిధుల విషయం అయి ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం అయి ఉండొచ్చు, నిలదీయండి వాటిపైన. ఏ ఒక్క నాడనే కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని మీరు అడిగినారా చెప్పండి. నాకు ఇప్పుడు పక్క రాష్ట్రంలో పోలవరానికి ఉన్నప్పుడు కాళేశ్వరం తెలంగాణ కావాలని చెప్పేసి బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నదాన్ని మీరు కదా తుంగల ఎందుకు సహాయం అడగదు? నీ రైట్ కదా, నీకు కూడా ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా కన్నా ఒక రైట్. సో నువ్వు దాన్ని కంప్లీట్గా ఎక్కడికక్కడికి నీ నచ్చిన
చేసినటువంటి డిజైన్ ని మార్చి ఇష్టమున్నట్టు చేసావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నెగ్లిజెన్స్ చేసింది, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి, గ్రామ పంచాయతీ నిధులు మీరు ఎన్ని ఇచ్చినారు చెప్పండి నాకు. 14-15 జీవో వచ్చిన ఫండ్స్ ఎన్ని, 6,97,200 కోట్లు వస్తాయి. మీరు ఈ స్టేట్ గవర్నమెంట్ దానికి ఎంత ఇవ్వాలా, 3,153 ఇవ్వాల. మీరు ఇచ్చినరా, ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 96% సెంట్రల్ అయితే, 4% స్టేట్ గవర్నమెంట్, 4% అది జీపీఎస్ మన గ్రామ పంచాయతీలకి. 15-16 సెంట్రల్ నుంచి 89% వస్తే స్టేట్ నుంచి 11%. జరుగుతున్నటువంటి చర్చలో రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి కోసం మాట్లాడతారా, మీ పార్టీ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారా? నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లోపల ఉన్నటువంటి వనరులు పెంచుకోవడం కోసం ఇలాంటి ప్రాజెక్టులు మాకు వస్తే, ఇంకా మాకు ఇంటర్నల్గా వనరులు పెరిగితే మేము మీకు పే చేస్తాం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఒక రింగ్ రోడ్డు అడిగింది. ఇవాళ దాని మీద చర్చ పక్కన పెట్టి గతంలో మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇవ్వద్దంటారా, మీరు ఇది తీసుకోవద్దంటారా, ఇప్పుడు జరుగుతున్నటువంటి అవి అభివృద్ధిని వద్దంటారా, చెప్పండి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు నిన్నటి దాకా ఏం చేయలేదు కాబట్టి ఇవాళ రేపు చేద్దంటారా? పార్లమెంట్ లో పార్టీ ప్రతినిధి కాదు నేను, అనేది పార్టీలకు అతీతంగా నేనే పార్టీలో. ఈ ప్రజలకు సంబంధించిన విషయము, ప్రజలు మీరు మర్చిపోతున్నారు, ప్రజలకు సంబంధించిన విషయము. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి ప్రజలకు సంబంధించింది. కేటీఆర్ గారి యొక్క మాటలు మళ్ళీ ఒక్కసారి తెలంగాణ దేశమంతానికి, వేరే ప్రాంతీయ మళ్ళా విభేదాలు సృష్టించి మాటలు మాట్లాడుతూ మళ్ళీ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తంగా కూడా అనేక రోజులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో కార్యచరణ తప్ప ఇంకేం యాక్టివిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంట్రడ్యూస్ కాబడలేదు, పనులు జరుగుతలేవు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్. బుల్లెట్ రైలు ఢిల్లీ ముంబైలకైనా మాకు స్టార్ట్ అయిందే, ఇప్పుడు ట్రైన్ ఒక అవుతుందేమో, ఎన్ని ఎన్ని కోర్టు ఒక్కరోజు ఆ లైన్ లో పెద్ద ప్రాజెక్టులు అన్ని కూడా ఒక్కరోజులో ఏంటి కావు. ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఏం చెప్పండి. ఆ యొక్క శంకుస్థాపన చేసినారు అక్కడ వరంగల్ జిల్లాలో జౌలి పరిశ్రమ, దానికి ఏమంటారు, దాని అది ఏమైంది, అది టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ పార్క్ ఏమైంది, ఔషధ నగర్ ఏమైంది, ఐటీఐఆర్ ఏమైంది, ఐటీఐఆర్ ఈ దేశం మొత్తంలో రెండే చోట్ల ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, మేం కాదు ఇచ్చింది మళ్ళా యూపీఎ సర్కార్. ప్రాజెక్టు సుమారుగా స్టార్ట్ చేసినట్టయితే, ఈ హైదరాబాద్ నగరంలో అవుట్స్కర్ట్ లో ల్యాండ్ ఇచ్చినట్టయితే, డిపిఆర్ మరి వాళ్ళు చేంజ్ ఆఫ్ ల్యాండ్ గురించి ప్రయత్నం చేసినారు, అది ఇవ్వలేదు, గవర్నమెంట్ అడిగింది, అది ఇచ్చి ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో 35 లక్షల మందికి ఉపాధి దొరికేది. ఏమైంది అది, ఫార్మాసిటీ ఏమైంది? అయినా కానీ ఈ యొక్క హైదరాబాద్ ఎందుకు పేరు పడ్డది ఈ దేశంలో, దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో. ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో, ఫార్మా రంగంలో హైదరాబాద్ టాప్ అయింది. కారణం ఏంది, ఎక్కడో చోట కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా జరిగింది. ఇప్పుడు నిన్న విదేశాలు గుజరాత్, రాజస్థాన్ కి అన్ని ఇండస్ట్రీస్ ఇస్తున్నారు అంటున్నారు. గుజరాత్ అన్నది, బాంబే అన్నది ఈ రోజు డెవలప్ అయింది కాదు, అనేక దశాబ్దాల కాలంగా ఆ యొక్క రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. గుజరాత్ గానీ, మహారాష్ట్ర గానీ మీరు చూడండి, జస్ట్ లుక్ అట్, ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్లు ఉన్నాయండి, ప్రతి జిల్లాలో, ప్రతి జిల్లాలో. అదే చెప్తున్నాను, ఆ కోణంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందా? అటువంటి ఒక సబ్సెంటెన్స్ వచ్చినట్టయితే దానికి పెద్ద అవసరాలు ఇక్కడ హైదరాబాద్ గానీ చుట్టుపక్కల గానీ ఎక్కడ గానీ పెద్ద ఇండస్ట్రీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తుండే, అది లేదా? అసలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి
ఏ మాత్రంగా కూడా యొక్క దిశ దశ తీసుకెళ్లాలి ఎటు తీసుకెళ్లాలి తప్ప ఏం లేదు. ఓన్లీ మనీ మేకింగ్ మషిన్ తయారైంది ఈ యొక్క కలవకొండ ఫ్యామిలీ. మరి రావు గారు వండర్ అంటే వారు ఇండిపెండెంట్ అనాలిస్ట్ వారు నేను ఒకటి చెప్తున్నా పంచాయతీ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలను మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం మీరు చెప్పే మాటలు ఇవాళ మీరు అన్నారు జిల్లాల అభివృద్ధి రింగ్ రోడ్ ఒక రింగ్ రోడ్ రాష్ట్రంలో పిల్లలు 8 రింగ్ రోడ్డు దాని వల్ల అభివృద్ధి జరుగుతుందని మీకు తెలుసు. మీరు మీ పార్టీ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెడతారా? రేపొద్దున మీరు ప్రభుత్వంలోకి వస్తే రింగ్ రోడ్డు పక్కన పెడతారా? దాని గురించి పక్కన పెట్టి పనికిరాని సమస్యలు మాట్లాడుతుంది. ఇవాళ కేంద్రంలో 5 జిల్లాలు మీకు డబ్బులు రావా, మీకు వనరులు రావా, దానివల్ల మీ కేంద్రానికి రాష్ట్ర కాంగ్రెస్ అనుకుంటాం. మీరేమంటున్నా మీరు ఇప్పుడు జరుగుతున్న చర్చను పక్కన పెట్టి మీ స్వప్రయోజనాల కోసం వ్యక్తుల మధ్యలో మాట్లాడారు. చర్చ సౌత్ ఇండియా సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్ కు అన్యాయం జరుగుతుంది. దీని గురించి చెప్పండి మీరు మీ ప్రభుత్వం అడిగింది ఏంది సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అన్నాడు. మీరు రింగ్ రోడ్డు రాదు అన్న దానికి ఆదర బాధలు కొట్టుకుంటాడు అన్న తెలంగాణలో ఉద్యోగాలు యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి దీని దృష్ట్యా దేశమంతా ఉన్నది కాబట్టి ఈ దిశగా దేనికి ప్రాపర్ గా మనం నిధులు వాడుకోవాలి దానికి వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్తారు. మీ యొక్క డిపిఆర్ ప్రాపర్ గా ఇవ్వండి, దీంతో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో అడిగింది. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెడతాండి దాన్ని అడ్డం కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ హైకోర్టు అనుమతి కూడా ఇచ్చింది. మామున్నారులో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. నిన్న 4 మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఇటువంటి మహిళలపై నేరాలని నివారించేందుకు అన్న విషయం మీద కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇక నుంచి ఆయా పంచాయతీలో ఉన్న నేరస్తుల మీద కన్నేసి ఉంచుతారని కూడా చెప్పారు. పాఠ్య పుస్తకాల్లో కూడా మహిళలకు ఎట్లా గౌరవం ఇవ్వాలి, హెల్ప్ లైన్ నెంబర్స్ తదితర అంశాలను చేర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇంద్రశోభన్ గారు, నిన్న తీసుకున్న నిర్ణయాలు, ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు ప్లస్ 4 మంత్రుల నిర్ణయాలని ఎట్లా చూస్తారు మీరు? ఏదైనా ఒక చర్చ అనేది జరగాల, కనీసం ఆలస్యంగానైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయంలో వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి కొట్లాడుతున్నాం ఉమెన్స్ కోసం కావాల్సినటువంటి దాంట్లో చేయట్లేరు అన్నదానికి. ఇంకొక అంశం, అట్ ద సేమ్ టైం ఉమెన్ కమిషన్ లేదు దేశంలో, అన్ని రాష్ట్రాల్లో ఉమెన్ కమిషన్ ఉంది, మన దగ్గర ఉమెన్ కమిషన్ లేదు. కాబట్టి దీన్ని కూడా చేయండి, ఇది కూడా చేసినప్పుడు కనీసం కొంత బర్డెన్ తగ్గుతుంది. ఏమైనా ఉంటే అటువైపుకి వెళ్తారు, ప్రభుత్వం పైన మొత్తం పడే తన పని తను చేస్తుంది. ఉమెన్ కమిషన్ పని ఉమెన్ కమిషన్ చేస్తుంది, అత్త పని అత్త చేయాలి, కోడల పని కోడలు చేయాలి, ఎవరి పని వాళ్ళని చేయనియండి. ఇలా తెలంగాణ గవర్నమెంట్లో ఆ పరిస్థితి నడవట్లేదు. అందుకని చెప్పేసి నిన్న ఉన్నటువంటి అంశాల్లో మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్వాగతించాల్సిన అవసరం ఉంది, బట్ ఇంప్లిమెంట్ చేయండి. పేపర్లకు ప్రకటనలకు మాత్రమే పరిమితం చేయకండి దయచేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా మీ అడుగులు
వేయండి. నిన్న మాట్లాడినటువంటి దాంట్లో నిన్న మన చీఫ్ జస్టిస్ చలమేశ్వర్ గారు తర్వాత అంజనే రెడ్డి గారు వాళ్ళు ఒక నేను రౌండ్ టేబుల్ పెట్టారు దిశకు సంబంధించి. నేను వెళ్ళాను దాంట్లో, వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో చాలా క్లియర్ చెప్పారు చీఫ్ జస్టిస్ గారు. 100% కేసులు వస్తే దాంట్లో ఉన్నటువంటి మాజీ సారీ ఉన్నటువంటి దాంట్లో కేవలం 5-6% మాత్రమే వాటికి జడ్జిమెంట్ వస్తుంది, మిగతావన్నీ అదే విధంగా కాలయాపంతో నడుస్తుంది. చట్టాలు ఉన్నాయి కానీ ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో ఫెయిల్ అవుతున్నాము. దీంట్లో కొన్ని మార్పులు కొంత లొసుగులు ఉన్నాయి, ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది తను చెప్తున్నారు. మేము కూడా ముందు నుంచి అదే మాట్లాడుతున్నాం. అంజనే రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, పోలీసు ఉన్నటువంటి అంటే మహిళలు ఉండాల్సిన దగ్గరలో ఆ స్టాఫ్ లేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం ఉంది. ఏంటి, కానిస్టేబుల్స్ కూడా ఇవాళ బీటెక్ చదివినటువంటి పిల్లలు కానిస్టేబుల్ ఉమెన్ చాలామంది కూడా ఉన్నారు. 33% కోటాలో వస్తున్నారు కాబట్టి టెక్నాలజీని వాళ్ళు తొందరగా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఆ దిశగా వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్లో ఉన్నటువంటి అంశాల్లో కూడా కొంత లోపభూయిష్టమైనది కనబడుతున్నది, అది ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి దగ్గర కూడా ఉమెన్ స్టాఫ్ ఉండాలి, ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కూడా ఉమెన్ అనేది ఉండాలి. ఆ కోణంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంకా బెటర్మెంట్గా వీటిని అవుతుంది. కానీ ప్రికాషన్ కోసం తీసుకోవాల్సిన దాంట్లో మాత్రం ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రికాషన్గా మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్, ఆ దిశగా మనం అడుగులు పడట్లేదు కాబట్టి ఆ వైపు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా కూడా ఇంకొక విషయం, ఈ నిన్న దిశకు సంబంధించిన నలుగురిని నిన్న కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి దాని ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా చేయండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకున్నారు కాబట్టి దాన్ని ఫార్మాలిటీస్ ఏమేమైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా ఫాస్ట్ గా చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. ఒకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును మనం ఆహ్వానించాల్సిందే, అది చాలా మంచి పరిణామం, అందరు కూడా కోరుకునేది అది. కానీ ఒకటి, నిర్భయ కేసు తర్వాత ఈ దేశంలో చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టంలో 0 FIR అనేది ఒక అంశం మీద చాలా చర్చ జరగాల్సిన ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 0 FIR లో ఏం జరిగిందంటే ఒక ప్రాంతం నిన్న జరిగినటువంటి అంశమే చూసుకుందాం మనం. అమ్మాయి జ్యుడిక్షన్ విషయం, ఆ అమ్మాయి ఎక్కడో బయట ఆ పోలీస్ జ్యుడిక్షన్ లో పలు తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకుపోవడానికి కారణం ఏంటంటే 0 FIR అనేది పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి రాకపోవడం. ఇమీడియట్గా ఆఫీసర్ తీసుకొని ఆ 0 FIR ను మెయిన్ FIR లో కలుపుకునేటువంటి పరిస్థితి, ఇలా క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్లో ఆ లోపం ఉంది. ఆ లోపం సరిదిద్దకుండా మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి వచ్చినా కూడా ఆ సమస్య మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ లొసుకులను టెక్నాలజీతో పాటు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ లొసుకులను ఇంప్లిమెంటేషన్ లొసుకులను హోంశాఖ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దాన్ని పరిగణలో తీసుకోకుండా మరొకసారి మీరు ఫాస్ట్ ట్రాక్లో పోయినా కూడా అదే లోపంగా మళ్ళీ వచ్చే పరిస్థితి మళ్ళీ కనబడుతుంది. కాబట్టి ముందు అవి సవరించండి, వాటిని సవరించకుండా మీరు ఈ కొన్ని ఇప్పుడు దాదాపు మీరు చెప్తున్నట్టు 43,000 కేసెస్ జరిగినాయి 2013 ఆ చట్టం వచ్చిన తర్వాత. ఈ అన్నిటి విషయంలో కూడా ఒక న్యాయం జరగాలంటే ఆ దిశగా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏదైతే అవసరమో వాటిని కూడా ఇమ్మీడియట్గా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నమస్కారం. అందరూ స్వాగతించాల్సిందే, చాలా అత్యవసరం. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే ఈ యొక్క చర్చలు దీని తర్వాత నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కేంద్రం రాష్ట్రం రెండు సరైన రీతిలో వ్యవహరిస్తున్నాయా? అదే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ వ్యక్తి నిర్మాణం. అసలు వ్యక్తి నిర్మాణం గురించి ఎక్కడ ప్రయత్నం జరుగుతుందా? ఇవాళ మాట్లాడుతారు పుస్తకాలలో పాఠ్యాంశాల్లో పెట్టాలని చెప్పేసి, క్యారెక్టర్ బిల్డప్ గురించి ఈనాడు కూడా ప్రయత్నం చేయలేదు. ఆఫీసర్లలో క్యారెక్టర్ బిల్డప్ గురించి కావచ్చు, పని వృత్తి ధర్మాన్ని గురించి కావచ్చు, ఈనాడు ప్రయత్నం చేయలేదు. వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వాలి సంవత్సరానికి 2 సార్లు. ఆ రకంగా లేని కారణంగా ఈవెన్ ఆఫీసర్స్ కూడాను ఇటువంటి యొక్క క్రైమ్స్కు అఫెన్సెస్కి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, బట్ నిందించడం కాదు, 7 సంవత్సరాలు అయింది నిర్భయ నిందితులు ఇంతవరకు వృద్ధివ్వలేదు. అదే చట్టాల్లో ఉన్నట్టు లొజుగులు అవే కదా, అందుకనే చర్చలు వస్తున్నాయి. ఒక్క భారతీయ జనతా పార్టీ చేస్తే అనుకునేది కాదు, నిన్న మొన్న భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజార్టీ వచ్చింది. కాబట్టే ఇవాళ మా స్టాండ్ మా పార్టీ మా ఎజెండా అనేక అంశాలు ఇవాళ మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు అనేక పార్టీలు. అలాంటి కేసెస్ లో అసలు క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదు. రాష్ట్ర సరే ఆయనకున్న విచక్షణ అధికారులకు ఆయనకు అయ్యి ఉండొచ్చు, ఆ క్షమాభిక్ష అన్నది నీకు దాన్ని రిజెక్ట్ చేసి దాన్ని ఇమీడియట్ గా పంపించచ్చు కదా. 6 సంవత్సరాలు పట్టిందా దీనికోసం? మీరు వచ్చి కూడా 6 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఇది ఫాస్ట్ చేయలేకపోతున్నారు చెప్పండి. నేను అది చెప్తున్నా, ఇప్పుడు అందరు ఇప్పుడు మానసికంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు, ఎస్ ఇటువంటి అన్ని కూడా జరగాలి, మార్పులు జరగాలి, ఆలోచన మైండ్ సెట్ మారాలి, ప్రభుత్వానికి కూడా మారాలని మాట్లాడుతున్నారు. హౌస్లో అన్ని పార్టీలు వాళ్ళు ఇవాళ మేము మొదటి నుంచి మాట్లాడే మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి. ఎందుకు వచ్చింది చెప్పండి?
అది లేని కారణంగా రాముని చరిత్ర ఉంటే తీసేస్తారు. కాదండి, అక్బర్ ఔరంగజేబ్జీ కావాలి ఇక్కడ. అసలు స్వరూపం ఇట్లాంటప్పుడు కృష్ణుడు మార్గదర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళ చరిత్ర గురించి చెప్పేటట్టు ఏం చేస్తున్నారండి? మీ క్యారెక్టర్ బిల్డప్ మీరు ఏం చేస్తున్నారు? మీరేమన్నా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారా? మీరు మీకు క్యారెక్టర్ బిల్డప్ కోసము మీరేమైనా ప్రత్యేకమైన పనులు చేసినారా? ఇప్పటివరకు చేయలేదు. మాటలకు పరిమితమైనారు. ఇచ్చినటువంటి నిధులు ఏ రంగంలో మీరు ఖర్చు పెట్టారు? నిజంగా ప్రజలకు వెళ్ళి మీరు చెప్పే మాటలు ప్రజల క్యారెక్టర్ బిల్డప్ చేసినారా? 100 కోట్ల రూపాయలు ఇచ్చినారు నిర్భయకు. అంజాపూర్ శ్రీనివాస్ గారు, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. అదేవిధంగా నిన్న 4 మంత్రులు కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నిర్ణయాలు ఇంప్లిమెంట్ ఏ విధంగా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇంప్లిమెంట్ చేస్తే అయితే డెఫినెట్గా నేరాల నివారణ సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ నిర్ణయాలు కూడా ఇంప్లిమెంట్ కావాలని మనం ఆశిద్దాం. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6.